రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూస్ లో కానీ కట్టుదిట్టంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉంటే రాజకీయాలు ఎన్నికలు సరే మీరందరూ మళ్ళీ కలిసి వస్తారో లేకపోతే విడివిడి పొడి చేస్తారో ఏం చేస్తారో ఇవి నిన్న చూసాం వేదిక మీద ఎవరన్నా ఏమంటారు పుట్టుకతో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎవరన్నా చెప్పనండి ఒకసారి సరే పోని రీసెంట్ గా కాకపోయిన పోని 2014 ముందు నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పనండి స్టేజ్ మీద ఓ సుజనా చౌదరి ఓ సీఎం రమేష్ ఓ పురంధేశ్వరి ఇలా ఈ భారతీయ జనతా పార్టీయా చంద్రబాబు నాయుడు 2019 లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమైపోతాడో అని చెప్పి కాపాడడానికి తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన టీబీజేపీ వీళ్ళంతా కూడా ఈ టీబీజేపీ లీడర్స్ అందరూ కూడా కలిసి ఆయనకి ఏదో స్క్రిప్ట్ ఇస్తారో ఆయన పాపం వచ్చి మాట్లాడతాడు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తారు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు ఆయన ఏదో మాట్లాడారు సరే మేము ప్రజలకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూస్ కానీ లేదా అవసరమైనప్పుడు అప్పు చేసి తీసుకొస్తున్నటువంటి డబ్బు కానీ ఏదన్నా ఎక్కడన్నా ఇగో ఈ రూపాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తున్నటువంటి ఈ ఒక్క రూపాయి మిస్యూజ్ అయిందని చెప్పి చెప్పమనండి ఎవరన్నా ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కలిసి అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బు కానీ లేదా ఆరో చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి సందర్భంలో కానీ ఆ డబ్బు ఏమని చెప్పానండి అప్పుడు ఎవరికన్నా ఒకరికన్నా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక సంక్షేమ పథకం ఇచ్చినటువంటి సందర్భాలు కానీ లేదా ఏదన్నా ఒక పేదవాడికి ఒక స్కీమ్ అందించినప్పుడు కానీ స్కీమ్ అందించినటువంటి సందర్భాలే లేవు మరి వచ్చిన డబ్బు ఏమైంది ఈరోజు మేము గర్వంగా చెప్పగలం ఈ 2 లక్షల 20 వేల కోట్ల రూపాయలు పేదవాడికి అకౌంట్లో వేసామని చెప్పి మేము గర్వంగా చెప్పగలుగుతాం ఇంకో పలానా పేదవాడి దగ్గర డబ్బు ఉందని చెప్పి చెప్పగలం ఇంకో పేదవాడి అకౌంట్లో ఇంత డబ్బు ఉందని చెప్పి చెప్పగలం మీరు ఇచ్చిన డబ్బు ఏమైందో తెలియదు దేనికి ఖర్చు పెట్టారో తెలియదు ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం 3 జిల్లాలు రాయలసీమలో 4 జిల్లాలు బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించి సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు 7 జిల్లాలకు సంబంధించి 350 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి నిధులేవి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులు ఏం చేశారు అమరావతి పేరు చెప్పినటువంటి అమరావతి అని గుర్తొచ్చింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమరావతిని ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నా అమరావతి అనేటువంటిది ఒక పెద్ద స్కామ్ అన్నటువంటిది మాట భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటిది ఈ వీరికి గుర్తులేదా అమరావతి అనేటువంటిది ఒక పెద్ద స్కామ్ అనేటువంటి మాట చెప్పినటువంటిది ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు అటువంటిది ఈరోజు మళ్ళీ అమరావతి గురించి మాట్లాడుతున్నారు అసలు విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ రైల్వే జోన్ గురించి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ప్రకటించినటువంటి దానికి వారి తాలూకా అభిప్రాయాన్ని చెప్పడం మానేసి ఇదే భారతీయ జనతా పార్టీ కదా 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కొత్త రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్ కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ అప్పుడు ఏర్పడినటువంటి 3 రాష్ట్రాలకి రాజధానులుగా ఏమేమి పెట్టారు చెప్పండి అప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి నగరాలనే ఆ రోజు రాజధానులుగా పెట్టారు రాయ్పూర్ కానీ లేదా రాంచీ కానీ లేదా అక్కడ డెహ్రాడూన్ కానీ ఇవన్నీ అభివృద్ధి అప్పటికే అభివృద్ధి చెందిన సహజంగా ఒక ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి రాష్ట్రాలకి అప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరాలను మీరు రాజధానులుగా ఆ రోజు మీరు సూచించారే మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఏమీ లేని దగ్గర ధూళి దుమ్ము ఉండే దగ్గర తీసుకుని వచ్చి ఏమి లేని దగ్గర తీసుకుని వచ్చి పాపం రైతులు 3 పంటలు వేసుకుంటున్నటువంటి వారి దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర అక్రమంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒక పెద్ద స్కామ్ చేయడం కోసం మీరు భూమిని లాక్కొని వారు చేస్తే
దాని పెద్ద స్కామ్ అన్నటువంటి ఈ పెద్ద మనుషులే ఈ రోజు వచ్చి అమరావతి గురించి మాట్లాడుతా ఉన్నారు. సరే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఎవరి సహకారం గాని ఎవరితో పొత్తులు గాని ఎవరితో పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భం గాని జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ స్థాపించినటువంటి 2011 సంవత్సరం నుంచి ఈ రోజు 2023 వరకు ఏ రోజు ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం గాని ఏ రాజకీయ పార్టీతో ఎల్లి వాళ్ళు కాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం గాని మేము రాజకీయ రేపు మళ్ళీ మేము అధికారంలోకి రావడానికో లేకపోతే అధికారంలో రేపు మేము మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మీ సహకారం కావాలి లేకపోతే మాకు అవ్వదు అన్నటువంటి పరిస్థితులు గాని ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవు రావు అవసరం కూడా లేవు అలాగని చెప్పి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తే చేయమానండి. చంద్రబాబు నాయుడు గారికి లేదా భారతీయ జనతా పార్టీకి లేకపోతే ఇంకో తోక పార్టీకి ఈ పార్టీలకి వాళ్ళకి బలం లేక ఈరోజు తాపత్రయపడి ఏ రకంగా కలవాలి ఏ రకంగా కలిసి పోటీ చేయాలనేటువంటి తాపత్రయంతో వారు పరిగెడతా ఉన్నారు. ఇదే అమిత్ షా ఆ రోజు తిరుపతి వస్తే రాళ్ళు ఇసిరినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు పువ్వులు ఇసురుతూ ఉన్నారు. ఏంటి తేడా? ఇదే అమిత్ షా గారిని ఇదే నరేంద్ర మోడీ గారిని అసెంబ్లీలో నిలబడి మీ సంగతి తేల్చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆల్కాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మొన్న అమిత్ షా గారిని కలిశానని చెప్పి ఒక పక్క ఒరిస్సా రైలు యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి దేశం అంతా అటువైపు చూస్తూ ఉంటే ఈయన పొత్తుల కోసం ఢిల్లీ పరిగెట్టాడు. అమిత్ షా గారిని కలిశానన్నారు, నడ్డా గారిని కలిశానన్నారు, మరి ఆ ఫోటోలు ఏం బయటకు రాలేదు కానీ ఎవరిని కలిశాడో తెలియదు కానీ సరే కలిస్తే కలవచ్చు తప్పులేదు. ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో మిగిలినటువంటి నాయకులను విశాఖపట్నంలోనో లేకపోతే ఇంకొకరినో వచ్చి నాలుగు మాటలు అనేస్తే మన తాలూకా పరపతి రాష్ట్రంలో మన పార్టీ తాలూకు పరపతి పెరిగిపోతుందంటే అమాయకత్వం. మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంతమన్నా నాకు తెలిసి 1% కూడా దాటి ఉండదు, మనకి లెస్ దాన్ 1%. ఒక సీటు లేదు, ఒక ఇది లేదు, ఏమీ లేదు. మళ్ళీ రేపు 20 సీట్లు కావాలని చెప్పండి తప్పలేదు. రాజకీయంగా అడగాల్సినటువంటి అవసరమో లేకపోతే మా రకమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ రాజకీయ పార్టీ తాలూకా ఎజెండా చెప్పుకునేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది. మీకున్నటువంటి పాలసీలు చెప్పండి, రేపు ఏం చేయదలుచుకున్నారో చెప్పండి, రేపు ఏం చేయబోతున్నారో చెప్పండి, ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పండి. ఇవన్నీ మానేసి వచ్చి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తేనో మనకి ఇక్కడ ఏదో మన పరపతి పెరిగిపోద్ది అనుకుంటే మీ అమాయకత్వం. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేశారు. ఈరోజు అనేక వ్యవస్థల్ని స్థాపించాం. స్థాపించినటువంటి వ్యవస్థలు దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలకి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డాయి. రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, వెల్నెస్ క్లినిక్లు కానీ, డిజిటల్ లైబ్రరీలు కానీ, వాలంటీర్ వ్యవస్థలు కానీ ఏ రకంగా పనిచేశాయో, కోవిడ్ లాంటి కష్టకాలంలో ఏ రకంగా ఉపయోగపడ్డాయో, వెల్ఫేర్ స్కీమ్స్ ఏ రకంగా కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను నిలబెట్టాయో, విద్యకి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాయి.